अंदर की नमस्कार मन निना कुतुब शाही क्वालिटी अदे विधा एकानमी गुरी तेजकनाजु वारी पालन सोशल रिलीजियस कंडीशन अदे विधा लिटरेचर को वो चुनाव सेव वो निर्मित निर्माण गुरी तेजक अदे विधा कुतुब शाही तरवा तेलंगा तिबाट सर्वाई पापारायुडु सर्वाई पापन एक्डते किलाशापूर् केन्द्र पात वरंगल जिला इप्ड जनगाम जिले में सो अभी दाने गुजरा मन तेजकदा सो मुख्य मन चूसते सोशल एंड रिलीजियस कंडीशन संबंधी मन गतमकना कुतुब शाही वीर शिया तेगक चंदन वाल इस्लाम रेगल सन्नी तेग अदे विधा शिया तेग దాదాపు 90% సియాసే ఉంటారు 10% సన్నీస్ ఉంటారు ఈ సన్నీస్ అంతా కూడా మనకి ఇరాన్ లో ఎక్కువగా ఉంటారు సో అందుకే ఇరాన్ ఇరాక్ మధ్య కూడా ఈ తెగల మధ్య రెండు యుద్ధం జరిగినట్టుగా కొందరు చరిత్రకారులు చెప్తూ ఉంటారు సో గోల్కొండ నవాబులు వచ్చేసి మనం గోల్కొండ సుల్తాన్స్ ఈ సుల్తాన్లు వచ్చేసి షియా మతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళలో కొద్దిగా మత సహనం అనేది ఎక్కువ అయితే ఈ గోల్కొండ నవాబులు ముఖ్యంగా హిందూ మతాన్ని ఎక్కువగా ప్రేమించారు అందుకనే హిందూ మనం ఇక్కడ గంగా జమున తహజీబ్ అనేటువంటి ఒక మత సామరస్యం ఈ కాలంలో వెల్లివిరిసింది అనేటువంటి విషయాన్ని కూడా మనం నిన్న మొన్న క్లాసులో తెలుసుకున్నాం సో ఇక్కడ షియా సెక్ట్స్ వాళ్ళు ఏంటంటే పర్షియా నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి సో పర్షియా రాజే వాళ్ళకు రిలీజియస్ హెడ్ గా భావించుకొని నవాబ్ ఫ్రైడే నమాజెస్లలో రాజును తల్చడం ఆనవాయితీ కాబట్టి పర్షియా కింగ్ను నమాజ్లలో అతన్ని ప్రార్థించేవాళ్ళు అంటే తల్చేవాళ్ళు అదే విధంగా వీళ్ళ కల్చర్ గంగా జమున తహజీబ్ అని చెప్పడం జరిగింది సో వీళ్ళు ముస్లిం రాజులైనప్పటికీ కూడా బ్రాహ్మణులకు కానీ తర్వాత హిందూ దేవాలయాలకు భూమి దానాలు భూదానాలు కూడా చేయడం జరిగింది తర్వాత హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత హిందువులు ముఖ్యంగా అనేక మంది కవులను వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది తర్వాత ఆదరించినారు సో తెలుగు సాహిత్యానికి కూడా ఈ కాలంలో అనేకమైనటువంటి పుస్తకాలు రాయబడ్డాయి ఆదరణ కూడా లభించింది సో ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుంటాం ముఖ్యంగా మనం చూసినట్టయితే వీళ్ళు అబుల్ హసన్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ థానీషా అబుల్ హసన్ థానీషా అతని పీరియడ్లోనే అక్కన్న మాదనలు ఉంటారు అదేవిధంగా భద్రాది టెంపుల్ ఏదైతే ఉందో రామాలయము కంచర్ల రామదాస్ కూడా ఆయన పీరియడ్కి సంబంధించిన వ్యక్తి సో భద్రాది రామాలయానికి తర్వాత ఇతను శంకరగిరి పాల్వంచ విలేజెస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మల్లేశ్వర టెంపుల్కు కృష్ణా తీరాన ఉన్న మల్లేశ్వర తీర్థానికి కూడా భోగాపురము చెరుకూరు వీరన్న విలేజెస్ కూడా ఆయన డొనేట్ చేస్తారు అదేవిధంగా కూచిపూడి సో మనకు తెలుసు కృష్ణా డిస్టిక్లో ఉన్న కూచిపూడి తెలుగువారి నాట్యము భరతనాట్యం అంటే తమిళనాడుకు సంబంధించినటువంటిది ఈ దేశంలో ఒక్కొక్క నాట్య రీతి ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమైంది సో అందులో పేరిని నృత్యం అనేటువంటి దాన్ని మనం కాకతీయుల కాలంలో చూసాం అదేవిధంగా ఇక్కడ వచ్చేసేవరకు కూచిపూడి నాట్యం అనేది వృద్ధి చెందింది సో మరి కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి విలేజ్లకు కూచిపూడి భాగవతాస్కు కూచిపూడి గ్రామాన్ని కూడా ఇతను దానం చేశాడు అంటే ఈ దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దానం అంటే అక్కడ వచ్చేటువంటి రెవెన్యూను రాజు తీసుకోడు సో అక్కడ విలేజర్సే దాన్ని అనుభవిస్తారు సో అది కూచిపూడి దానాన్ని చేయడం జరిగింది తర్వాత మహమ్మద్ కులీ కొంత సున్నీ ముస్లింస్ను దూరంగా పెట్టడం జరిగింది కొంత సఖ్యతతో ఉండేవాడు కాదు వాళ్ళను హేట్ చేసేవాడు సో దానివల్ల కూడా ఈ సన్నీ సియాస్ మధ్య ఘర్షణ పెరిగింది సో ముఖ్యంగా మొఘల్స్ సన్నీస్ కాబట్టి వాళ్ళు ఈ షియా వతస్సుల మీద దాడి రివెంజ్ తీసుకుందామని చెప్పి కూడా ఇక్కడ రావడం జరిగింది సో అది కూడా ఒక కారణమని చెప్తూ ఉంటారు సో దీస్ పీపుల్ ఆర్ షియా పీపుల్ కాబట్టి నెక్స్ట్ ఆ రోజు సమాజంలో చూసినట్టయితే బహుభార్యత్వం అనేది క్వైట్ కామన్ నోబుల్స్కు చాలామంది భార్యలు ఉండేవాళ్ళు సో ఇస్లాంలో అయితే ఎనీ టైంలో నలుగురిని ఉంచుకోవడానికి వాళ్ళకు షరియత్ అనుమతిస్తుంది కాబట్టి సో ఆ విధంగా ఇస్లాంలో కానీ లేదా హిందూ రాజుల్లో కూడా ఈ బహుభార్యత్వం అనేది కామన్ అదేవిధంగా వేశ్యావృత్తి అనేది భోగమూలు అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం వాళ్ళకు సమాజంలో కూడా మంచి గౌరవం ఉండేది సో మనం
కాకతీయుల కాలంలో కూడా చూసినాం మాచలదేవి అని. సో ఆ విధంగా వేషవృత్తి అనేది ఈ కాలంలో కూడా కంటిన్యూ అయింది. సో అది కూడా గౌరవప్రదమైనటువంటి వృత్తిగా ఈ సమాజంలో పరిగణింపబడేది. చాలా వరకు వేషాలంతా కూడా మంచి డ్యాన్సర్స్గా ఉండేవాళ్ళు. సో వీరి కాలంలో కూడా చాలామంది ఉన్నారు. భాగమతి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తారామతి ప్రేమావతి అనేటువంటి వాళ్ళని మనం కూడా చూస్తాం ఇప్పుడు ఈ స్టైల్లలో. నెక్స్ట్ ఇక్కడ టావర్నియర్ ఎవరైతే ఉన్నాడో ఫ్రెంచ్ ట్రావెలర్, అతను ఈ కాలంలో 2000 మంది ప్రాస్టిట్యూట్స్ హైదరాబాద్ నగరంలో ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సతీసాగం అనేది కూడా చాలా ప్రివాలెంట్గా ఉంది. కొన్ని సందర్భాల్లో సతీసాగం చేయకపోతే బ్రాహ్మణ్స్ అమ్మాయిల్ని చితిమీదికి నెట్టివేసినారని చెప్పి కూడా ఈయన టావర్నియర్ రావడం జరిగింది. తర్వాత దేవదాసి సిస్టమ్ కూడా ఉంది. దేవదాసి సిస్టమ్ అంటే టెంపుల్కు ఈ లేడీస్ను డెడికేట్ చేసేవాళ్ళు. సో డెడికేట్ చేసిన తర్వాత అమ్మాయి ఇంకో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ ఆ టెంపుల్ డైటీనే పెళ్లి చేసుకోవాలి. తర్వాత అమ్మాయి పైన ఆ ఊర్లో ఉండేటువంటి మగవాళ్ళందరికీ హక్కులు ఉంటాయి. సో ఈ విధమైనటువంటి ఒక క్రూరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను ఇండియాకు 3 శత్రువులు ఆల్వేస్ అని. ఒకటి వచ్చేసి మనకు ముఖ్యంగా ఏంటంటే క్యాస్టిజం, కరప్షన్ అండ్ థర్డ్ వచ్చేసి ఈ సూపర్స్టిషన్స్ అని. సో దేవదాసు సిస్టమ్ కూడా ఉంది. తర్వాత ఈ కాలంలో సఫీజం అనేది పెరిగింది. సూఫీజం, ఈ సూఫీజం అనేది ఏంటంటే ఇస్లాం అండ్ హిందూయిజం మధ్య సంగమించి అంటే ఒక మిక్చర్తో ఏర్పడేటువంటి ఒక నూతన మతం. ఇది ఏంటంటే మనుషులందరూ ఒకటే, దేవుడు ఒక్కడే, మనుషులంతా ఒకరే, దేవుడు కూడా ఒక్కడే అనేటువంటి విశ్వసించే వాళ్ళు. సో ఎక్కువ మటుకు ఈ ముస్లిమ్స్ మహమ్మదియన్స్ కూడా హిందూ ఋషులతోటి హిందూ వేదాంతంతో ఇన్ఫ్లుయెన్స్ కాబడి వీళ్ళు ఈ సూఫీ మతాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ సూఫీ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్తో గోల్కొండ సామ్రాజ్యంలో సో మనం అనేకమైనటువంటి కల్చరల్ ఇంటర్మింగ్లింగ్ మనం చూస్తాము. తర్వాత ఈ రెండు మతాలు ఇంటరాక్ట్ అయిపోయినాయి, రెండు నాగరికతలు ఇక్కడ ఇంటరాక్ట్ అయినాయి, రెండు కల్చర్స్ ఇంటరాక్ట్ అయినాయి కాబట్టి. సో ఇంటరాక్షన్లో అనేకమైనటువంటి కొత్త పద్ధతులు కూడా కన్స్ట్రక్షన్స్లో రావడం జరిగింది. సో మనం చూసినట్టయితే ముస్లిం నిర్మాణాలలో కూడా పూర్ణ కుంభం, సో హిందువులు మాత్రమే పూర్ణ కుంభం వాడుతూ ఉంటారు. తర్వాత లోటస్, లోటస్ అంటే కమలం. సో ఎక్కడ పోయినా హిందూ శిల్పులు ఖచ్చితంగా కమలాన్ని చెప్తారు. సో మీరు యాంకర్ వాట్కు వెళ్ళినా అంటే కంబోడియా కానీ లేదా సిరియా కానీ అక్కడ కూడా తమిళ స్కల్ప్చర్స్ వెళ్ళి ఎన్నో టెంపుల్స్ నిర్మించడం జరిగింది. అన్నింటిలో కూడా ఖచ్చితంగా లోటస్ ఉంటుంది. లోటస్ ఆ ప్రాంతంలో కనిపించదు. సో దే కాంట్ ఇమాజిన్ దట్ లోటస్ ఆల్సో. సో దట్ ఈస్ ద ట్రేడ్ సింబల్ అనుకోవచ్చు మన దగ్గర, కాపీ రైట్ అనుకోవచ్చు. సో ఆ విధంగా లోటస్ కూడా వీళ్ళు ముస్లిం భవనాలలో రావడం జరిగింది. తర్వాత హంస స్వామి, తర్వాత ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు. సో ఈ విధమైనటువంటి హిందువులు తమ శిల్పాలలో ఏదైతే చెక్కినారో ఆ శిల్పాలను కూడా వీరి నిర్మాణాలలో ప్రతిబింబించడం జరిగింది. అంటే హిందూ ముస్లిం సంస్కృతి ఒక సంగమం చెంది ఒక రిచ్ స్టేజ్కు చేరడం జరిగింది. తర్వాత సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థల ప్రకారం బ్రాహ్మణ్స్ చాలా వరకు కోట్లలో అంటే సంస్థానాలలో, తర్వాత రాజుల యొక్క ఆస్థానంలో వీళ్ళు పనిచేసేవారు. అదేవిధంగా టెంపుల్స్ కూడా చాలా వరకు వీరు టెంపుల్స్ను ఆదరించినారు కాబట్టి మళ్ళీ టెంపుల్స్లో వీళ్ళకి మంచి వృత్తి కూడా అంటే లభించింది, ఆదరణ కూడా లభించింది. తర్వాత శూద్రులు వ్యవసాయం చేసేవాళ్ళు, వైశ్యులు వ్యాపారం చేసేవారు, క్షత్రియులు ఉంటే వాళ్ళు రాచరికంలో ఉండేవాళ్ళు. సో ఈ విధంగా చాతుర్వర్ణ వ్యవస్థ అనేది మరింత పటిష్టం కావడం జరిగింది. సో ఆ రోజు ఉన్నటువంటి మనకు గ్రామీణ జీవితం గురించి మనకి ఇక్కడ శుక సప్తపతి, తర్వాత హంస వింశతి అనేటువంటి గ్రంథాలు ఏదైతే ఉన్నాయో పుస్తకాలు, ఇవి ఆ కుతుబ్షాహీల కాలంలో గ్రామీణ జీవితాన్ని గురించి తెలియజేస్తాయి. సో ఈ విధంగా మనం చూసినట్టయితే వీళ్ళ పీరియడ్లో ఒక మంచి ఒక వాతావరణం ఏర్పడింది. సో హిందూ ముస్లింల మధ్య తేడాలు తారతమ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో మరి ఒక మంచి కల్చర్కు వీళ్ళు నాంది పలికడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మనం చూసినాం మనకు కంపెనీస్ వచ్చేసినాయి. సో అక్కడ నుంచి పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వచ్చారు. సో తెలుగుగడ్డ మీద మొట్టమొదటి స్థావరం ఏర్పరచుకున్న వాళ్ళు డచ్ వాళ్ళు, 1608 మచిలీపట్నం. సో ఇప్పుడు
క్రిస్టియన్ అంటే యూరోపియన్స్ వచ్చారు కాబట్టి క్రిస్టియన్స్ కూడా వచ్చారు. సో ఈ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాలు కావాలి కాబట్టి మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో 1670లో గోవా నుంచి వచ్చినటువంటి క్రిస్టియన్స్ కొరకడ ఒక చర్చ్ కూడా నిర్మించడం జరిగింది. సో ఇప్పుడు ఈ సామ్రాజ్యంలో మూడు మతాలు హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సో అందరి ప్రార్థనా మందిరాలు ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఈ కాలంలో చూస్తే మనకు చాలామంది అంటే క్లాన కాల జ్ఞాన మహిమ ఉన్నటువంటి మన ఋషులు తర్వాత యోగులు రావడం జరిగింది. సో ఈ కాలానికి చెందినవాడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కడప. సో కందిమల్ల పూర్వీలది కడప దగ్గర విలేజ్. సో అతను కాల జ్ఞాన మహిమ గలవాడు. సో రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా జీవిస్తారు ముందే ఊహించి తన పుస్తకాలు రాసినటువంటి మహానుభావుడు. సో ఇంత ఈ కాలానికి చెందినవాడే. తర్వాత ఈ కాలంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నగర నిర్మాత, ఈయన వసంత ఉత్సవాలు కూడా నిర్వహించేవాడు హిందువుల పండుగలకు సంబంధించి. తర్వాత 14 జాతీయ పండుగల్ని వీరి కాలంలో గుర్తించి వీళ్ళు ఆదరించడం జరిగింది. తర్వాత షబ్బీరాత్ అనేది సాధారణంగా వీళ్ళు కూడా ఇస్లాంలో కూడా పాటించడం మొదలుపెట్టారు. షబ్బీరాత్ అంటే రంజాన్ కంటే ఒక రోజు ముందు నైటు వీరు మనలాగానే దీపావళి సెలబ్రేట్ చేసినట్ట దీపాలు ఇంటి ముందు పెట్టుకోవడం అనేటువంటి ఒక ఆచారం ఇందులో రావడం జరిగింది. దట్ ఈజ్ నథింగ్ బట్ షబ్బీరాత్ అని అన్నారు. సో దివాళీని అక్కడ అనుకరించడం జరిగింది. తర్వాత హోలీ వసంత ఉత్సవాల ఫెస్టివల్ కూడా వీళ్ళు కూడా నవరాజ్ అనే ఫెస్టివల్స్ నవరాత్రి. సో దాంట్లో వీళ్ళు కూడా వాడడం జరిగింది. సో అవన్నీ మనం ఇప్పుడు చూస్తాం. సో హిందువుల ప్రాక్టీసెస్ను కూడా అలవాట్లను కూడా హిందువుల ఆచార వ్యవహారాలను కూడా ముస్లిమ్స్ పాటించడం అనేది ఈ కాలంలో మనం చూడవచ్చు. నెక్స్ట్ సాహిత్యంకి వచ్చేస్తే వీరి యొక్క అఫీషియల్ భాష వచ్చేసి పారసీ. సో ఈ పారసీ అనేది వీళ్ళు ఇరాన్ నుంచి తెచ్చుకున్నటువంటి భాష. సో మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మనం చూస్తే అక్కడ ఢిల్లీలో కానీ తర్వాత ఇక్కడ కానీ హిందీ తర్వాత పారసీ ఈ రెండు కూడా మిక్చర్ అయిపోయి ఉర్దూ భాష ఆవిర్భవించడం జరిగింది. సో ఉర్దూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఈ కాలంలో రావడం జరిగింది. అదేవిధంగా తెలుగు కూడా మంచి ఆదరణ లభించింది. చాలామంది కుతుబ్ షాహీ కింగ్లు కూడా వాళ్ళు స్వయంగా కవులు పండితులు తర్వాత పండితులను గౌరవించినటువంటి వాళ్ళు ప్రోత్సహించినటువంటి వాళ్ళు వారి ప్రోత్సాహంతో ఎన్నో నూతన పుస్తకాలు కూడా ఈ కాలంలో రాయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ కాలంలో ఇంపార్టెంట్ పారసీ కవి వచ్చేసి కుర్వా. సో ఇతను తారిఖ్ ఇల్చి నిజాం షాహీ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకాన్ని కులీ కుతుబ్ షాకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా సుల్తాన్ కులీ కుతుబ్ షా కూడా స్వయంగా ఉర్దూలో కవి, ఆయన కూడా షేర్వానీలు రాశాడు ఉర్దూలో. సో ఈ విధంగా కవులు అదేవిధంగా రాజులు కూడా అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. ఇది పారసీలో రాసినటువంటి పుస్తకం కుర్వా తారిఖ్ ఇలాచి నిజామి షా. సో అదేవిధంగా మీర్ మహమ్మద్ మొహీన్ అని మన అబ్దుల్లాకు సంబంధించినటువంటి అబ్దుల్లా కులీకి సంబంధించినటువంటి పీష్వా, ఇతను కూడా స్వయంగా ఒక కవి. తర్వాత ఈ కాలంలో అరబిక్ కూడా రావడం జరిగింది. సో ఒకవైపు అరబ్ ఇంకోవైపు పారసీ ఇంకోవైపు ఉర్దూ అనేది జరిగింది. సో ఈ అరబిక్ తర్వాత ఈ పారసీ వీటన్ని కాంబినేషన్తో హిందీ కాంబినేషన్తో ఉర్దూ రావడం జరిగింది. సో అరబిక్ వాజ్ ఆల్సో ప్యాటర్నైజ్డ్ ఈ కాలంలో. తంజావూరు సాహిత్యం తంజావూరు కవిత్వం యొక్క లక్షణాలు తంజావూరు కవిత్వ లక్షణాలు ఈ వీరి పోయట్రీలో ఉన్నదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ కాలంలో తెలుగు పోయట్స్ చాలామంది ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇబ్రాహీం కులీ, ఇప్పుడు ఇబ్రాహీం కులీ పీరియడ్లో ఇతన్ని మల్కీబా రాముడు అని కూడా అన్నారు చాలా వరకు. సో ఇతను చాలామంది తెలుగు కవులకు ప్రోత్సాహం ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు. అందుకే కవులు కూడా ఇతన్ని ఎంతగానో కీర్తించి లాస్ట్కు ఒక ముస్లిం రాజును హిందూ దేవుళ్లతో కూడా పోల్చడం జరిగింది మల్కీబా రాముడని.
సో ఇతను ముషాయిరాస్ అంటే ఉర్దూ కవిత్వం పైన కవిత్వాలకు సంబంధించినటువంటి చర్చాగోష్ఠి జరిపేవారు. సో ముషాయిరాలు కూడా ఇతను నిర్వహించేవాడు. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి అద్దంకి గంగాధరుడు ఇతనిది నేటి వచ్చి గోల్కొండ. ఇతను కోట్పోయపు అంటే ఆస్థాన కవి ఇబ్రహీం కులి యొక్క ఆస్థాన కవి. సో ఇబ్రహీం కులి ఆస్థాన కవి అయిన అద్దంకి గంగాధరుడు తపతి సంబరణోపాఖ్యానం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో యాక్చువల్గా ఈ ఇబ్రహీం కులి గురించి వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ముస్లిం రాజుకు ఇబ్రాహీంకు అంకితం కూడా చేయడం జరిగింది. ఒక మొదటిసారిగా ఒక తెలుగు పుస్తకాన్ని ఒక మమదియన్ రాజుకు అంకితం చేయడం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇతను అద్దంకి గంగాధరుడు ఇంకొక పుస్తకం కూడా రాశాడు. సో అది వసుచరిత్రం, ఈజ్ అనదర్ బుక్. సో ఇతను రెండు పుస్తకాలు మంచి అంటే ఫేమస్ పుస్తకాలు తపతి సమరణోపాఖ్యానం, అదేవిధంగా వసుచరిత్రం. సో ఈ రెండు పుస్తకాలు కూడా వీరు రాయడం జరిగింది. సో ఇది మొదటి పుస్తకాన్ని ముస్లిం కింగ్కు ఈయన డెడికేట్ చేస్తాడు. దానికి ఆయన బదులుగా కొన్ని గ్రామాలు కూడా దానం చేస్తారు, అది వేరే ఇష్యూ. నెక్స్ట్ వచ్చేస్తే ఇబ్రాహీం స్వయంగా కవి ఇబ్రాహీం కులి. సో ఇతను ఉర్దూ గజల్స్ రాయడం మొదలుపెట్టాడు. సో ఇది ఫస్ట్ ఉర్దూ గజల్స్ రాసినటువంటి అతను ఇబ్రాహీం. అదేవిధంగా వీరి ఆస్థానంలో కందుకూరి రుద్రకవి అనేటువంటి అతను ఇంకొక కవి ఉంటాడు. ఇతను నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను సుగ్రీవ విజయం అనేటువంటి మొదటి యక్షగానం ఇక్కడ రాయడం జరుగుతుంది. తర్వాత జనార్దన అష్టకం అని కూడా ఇంకొక పుస్తకం రాస్తాడు. సో ఇది మొదటి అష్టకం తెలుగులో. అదేవిధంగా సుగ్రీవ విజయం కూడా ఫస్ట్ యక్షగానం. సో ఈ జనార్దన అష్టకం అనేది ఒక శృంగార స్టోరీకి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా మొదటి అష్టకం. తర్వాత నిరంకుశోపాఖ్యానం అనేటువంటిది మొదటి సామాజిక ప్రబంధకం కూడా ఇతను కందుకూరి రుద్రకవి రాయడం జరుగుతుంది. అదేవిధంగా స్మరదీపిక అని చెప్పేసి మొదటిసారిగా తెలుగులో ఒక కామసూత్ర గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి కందుకూరి రుద్రకవి. సో ఇతనికి రెంటచింతలు అనేటువంటి గ్రామాన్ని ఇబ్రాహీం కులి నల్గొండ దగ్గర దానం చేయడం కూడా జరుగుతుంది. సో మనం చూసినట్టయితే ఇబ్రాహీం కులి ఆస్థానంలో తెలుగు కవులకు సంబంధించి ఒకరు అద్దంకి గంగాధరుడు, అదేవిధంగా కందుకూరి రుద్రకవి. సో వీళ్ళిద్దరు కూడా ఫేమస్ కవులు. సో చాలా సందర్భాల్లో పరీక్షల్లో అడుగుతారు కూడా మల్కీబా రాముడు అనే పేరున్నటువంటి కుతుబ్ షాయి ఎవరు అని చెప్పి. సో ఇబ్రాహీం కులి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కవులలో వచ్చేస్తే పొన్నగంటి తెలగానాయుడు ఉన్నాడు. సో ఇతను యయాతి చరిత అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఇతను కూడా ఈ ఇబ్రాహీం కులి ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను యయాతి అంటే యయాతి చరిత్రం అంటే యయాతి దేవయాని శర్మిష్ఠల వివాహం అనేటువంటి దానిపైన ఈ స్టోరీ ఉంటుంది. తర్వాత ఇంకొక కవి వచ్చేసి మరిగంటి సింగరాచార్య ఉంటాడు. ఇతను దేవరకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. ఇతను రాసినటువంటి పుస్తకాలకు గాను వడ్డేపల్లి ఓడపల్లిని ఇతనికి డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఇతను రాసిన పుస్తకాలు వచ్చేసి దశరథ రాజానంద చరిత, సీతా కళ్యాణం, అదేవిధంగా రామకృష్ణ విజయం. ఈ మూడు పుస్తకాలు కూడా మంచి ఫేమస్ పుస్తకాలే. సో ఇంకొక కవి ఏంటంటే మారిగంటి సింగరాచార్య, ఈయన దేవరకొండ. ఈ ఓడపల్లి అనేది మీకు తెలుసు, అక్కడ ఇప్పుడు మనం చూస్తే కృష్ణానదిలో మూసి వెళ్ళి కలుస్తూ ఉంటుంది ఆ ప్రాంతం ఓడపల్లి. సో ఆ ప్రాంతాన్ని ఇబ్రాహీం గారు ఈయనకు డొనేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో కవి మారిగంటి జగన్నాథాచార్యుడు ఉన్నారు. ఇతను శ్రీరంగనాథ విలాసం అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. సో ఉర్దూలోకి వచ్చేస్తే ఇక్కడ ఫిరోజ్ అనే కవి ఉన్నాడు. ఇతను తెసల్నామా అని ఒక పుస్తకాన్ని రాశాడు. అదేవిధంగా అలీపురిసి అని ఇంకొక కవి ఉన్నాడు ఉర్దూలో. అతను షనాబీనామా కుతుబ్ షాహి అని చెప్పేసి పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈ విధంగా ఇబ్రాహీం షా పీరియడ్ను మనము ఒక అంటే సాహిత్యపరంగా ఒక మంచి పీరియడ్గా మనం వర్ణించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్ షా మన హైదరాబాదు నిర్మాత. సో ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా పీరియడ్ను నిజంగా గోల్డెన్ ఏజ్ అని అంటారు స్వర్ణయుగంలో లిటరేచర్లో. ఇతని కోట్పోయడు వచ్చేసి గణేష్. సో ఇతని దగ్గర ఇంపార్టెంట్ కవి ఎవరంటే సారంగ తమ్మయ్య అని ఉంటాడు. ఇతను విప్రనారాయణ లేదా వైజయంతి విలాసం ఈ పుస్తకాన్ని రెండు పేర్లుగా పిలుస్తారు. ఆ పుస్తకాన్ని రాసినటువంటి కవి.
నెక్స్ట్ ఈ పీరియడ్ లోనే ఇంకా చాలా మంది కవులు ఉంటారు సో ఇక్కడ పోతే బిక్కవోలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బికనూర్ ప్రాంతం కామినేని ఎల్లారెడ్డి కామినేని మీకు తెలుసు హాస్పిటల్ ఇప్పుడు సో అట్లా గుర్తుపెట్టుకోవాలి సో నిజానికి కూడా వంశం కూడా వాళ్ళే సో కామినేని ఎల్లారెడ్డి బిక్కవోలు బాలభారతం తర్వాత కీర్తార్జనీయం అనేటువంటి పుస్తకాలు ఈయన రాయడం జరుగుతుంది సో బిక్కవోలు ఆస్థానం అంటే ఇప్పుడు బిక్కనూర్ అని అంటుంటాం మనం దోమకొండ ఆస్థానం సో బిక్కవోలు తర్వాత కామినేని మల్లారెడ్డి ఈయన శివధర్మోత్తము తర్వాత షడ్చక్రవర్తి చరిత పద్మపురాణం అనేటువంటి పుస్తకాలు రాయడం జరుగుతుంది ఉర్దూలో మిర్జా మహమ్మద్ అమీన్ ఉంటాడు ఇతను లైలా మజ్ను అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు తర్వాత గులాం అలీ అనేటువంటి అతను ఇది పద్మావతి అనే పుస్తకాన్ని యాక్చువల్గా ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో రాయబడుతుంది సో పద్మావతి సినిమా కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో దాన్ని ఇతను గులాం అలీ తెలు అంటే కామెంటరీ రాయడం దాన్ని ఉర్దూలోకి రాస్తాడు ఈయన నెక్స్ట్ చూస్తే అబ్దుల్లా కుతుబ్ షా పీరియడ్కి వచ్చేస్తే మనం ఇప్పుడు మూడు చూసాం ఇబ్రాహీం కుతుబ్ షా పీరియడ్ చూసాం ఇబ్రాహీం తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా ఈ అబ్దుల్లా కుతుబ్ షా పీరియడ్ వారే క్షేత్రయ్య మనకు తెలుసు మహాకవి క్షేత్రయ్య పద కవిత పితామహుడు ఇన్న తెలుగులో పద సాహిత్యానికి నాంది పలికినటువంటి వాడు సో అతను కూడా ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షా కాలానికి సంబంధించిన వాడు అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానాన్ని ఈయన సందర్శించాడు అబ్దుల్లా కుతుబ్ షా పైన మోర్ దెన్ 1000 కంటే మించి ఆయన మీద పద్యాలు రాయడం జరిగింది ప్రోజ్ రాశాడు అంటే గద్యము పద్యం కాదు గద్యం తర్వాత మొబ పదాలు అనేటువంటి పుస్తకం కూడా ఈయన రాయడం జరిగింది ఇతను కృష్ణా డిస్టిక్ మొబ విలేజ్ ప్రాపర్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ క్షేత్రయ్య మహాకవి అబ్దుల్లా కులీ కుతుబ్ షా కాలానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఆస్థానాన్ని ఈయన సందర్శించడమే కాకుండా అబ్దుల్లా గారి పేరు మీద కూడా ఈయన పదకవిత్వాన్ని చెప్పినటువంటి వ్యక్తి అదేవిధంగా ఉర్దూ పోయిట్కి వచ్చేస్తే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో అబ్దుల్లా కుతుబ్ షా హింసెల్ఫ్ ఈజ్ ఎ పోయిట్ సో ఇతను ద్విపదాసిని ఉర్దూలో రాశాడు తర్వాత గవాసీ అనేటువంటి ఇంకొక కవి తూతునామాన్ రాశాడు ఇబ్నే నిషాతి అనే అతను పూల్ బస్ అని రాశాడు సో ఈ విధంగా ఈ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో కూడా చాలామంది కవులు రచయితలు మనం చూస్తున్నాం నెక్స్ట్ ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా పీరియడ్లో అతను కూడా హింసెల్ఫ్ రోట్ మెనీ గజల్స్ తర్వాత పోయట్రీ రాశాడు హైదరాబాద్ సోషల్ లైఫ్ ఈయన మనము కవిత్వాలు చూడవచ్చు ఇతను పార్సీ తెలుగు ఉర్దూ లాంగ్వేజెస్లలో నిపుణుడు సో హైదరాబాద్ నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాకు వచ్చేస్తే ఇతని పీరియడ్లో మహమ్మద్ మొమీన్ రిసాలా మిక్టారి అని వేట్స్ అండ్ మేజర్స్ మీద ఇతను రాయడం జరుగుతుంది తర్వాత అకీమ్ తకీముద్దీన్ అంటే అకీమ్ అంటే డాక్టర్ అకీమ్ తకీముద్దీన్ మినావుద్ థాబై కుతుబ్ షాహి అనేటువంటి పుస్తకాన్ని ఒక వైద్యం మీద రాయడం జరుగుతుంది తర్వాత మొహమ్మద్ ఇబాన్ ఖాటూన్ ఇతను పీష్వా ఈ మొహమ్మద్ ఇబాన్ ఖాటూన్ సో ఇతను ఖురాన్ మీద కామెంటరీ కూడా రాయడం జరుగుతుంది ఆ పుస్తకం పేరు ఖురావన్ ఖాటూన్ సో నెక్స్ట్ అబుల్ హసన్ తానీషా ఇతను లాస్ట్ కుతుబ్ షాహి ఇతని పీరియడ్లో కంచర్ల గోపన్న భక్త రామదాస్ ఉంటాడు ఇంతకుముందు చూసాం ఆయన నీలకొండ నివాసి నీలకొండపల్లి నివాసి ఇతని గురువు అనే కబీర్ దాస్గా చెప్పుకుంటాడు ఈయన కబీర్ దాస్ అనేటువంటి అతను ఒక సెయింటు మన అంటే ఒక సన్యాసి నార్త్ ఇండియాలో ఒక చాలా పాపులర్ వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి చాలా సూపరిట్యూషన్స్ను తర్వాత మూఢనమ్మకాలను కండెమ్ చేసినటువంటి వ్యక్తి వర్ణాశ్రమ ధర్మాలకు కూడా వ్యతిరేకంగా చెప్పిన వ్యక్తి సో మరి కబీర్ దాసు అని తన గురువుగా చెప్పుకున్నాడు కబీర్ దాస్ వచ్చి రాముని యొక్క గొప్పతనాన్ని గురించి రామమంత్రాన్ని ఇతనికి ఉపదేశించని చెప్పడం జరుగుతుంది సో ఇతను రాముని కీర్తిస్తూ దశరథి శతకము అదే దాశరథ శతకము అదేవిధంగా రామదాస్ కీర్తనలు రాశాడు సో మరి ఇతను ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి శిస్తును డైవర్ట్ చేసి అక్కడ రామచంద్రుని భద్రాచలంలో రామచంద్రుని దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది సో అందుకు తానీషా ఆగ్రహించి ఇతన్ని గోల్కొండలో బందీగా ఉంచడం జరుగుతుంది తర్వాత ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మరి ఆ కప్పాన్ని చెల్లించి ఇతన్ని బందీ నుంచి విడిపించినట్టుగా సో తర్వాత కాలంలో రామలక్ష్మణులు విచ్చేసి వారే స్వయంగా విచ్చేసి చెల్లించినారని సో ఆ కళలో ఇతను
తానిషా కళలో అది రావడం సో తానిషా మళ్ళీ ఇమ్మీడియట్గా ఆ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ డొనేషన్ చేయడం అని ఇట్లాంటివన్నీ జరిగినాయని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు సో మరి భద్రాద్రి రామాలయం తర్వాత రామదాసు ఈ తానిషా పేరును శాశ్వతం చేయడం జరిగింది సో మనం ఇక్కడ ప్రశ్నల్లో కూడా చాలా సందర్భంగా తానిషాకు అదే విధంగా భద్రాద్రి రాముని కున్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు బట్ ఇక్కడ మల్కీబరాముడు అనగానే మళ్ళీ మీరు తానిషా అనుకునేరు ఆ విషయం కాదు మల్కీబరాముడు వచ్చి ఇబ్రహీం కులి కుతుబ్ షా ఓకే నెక్స్ట్ అలిచిన్ థైపూర్ అనేటువంటి ఇంకొక పారసీ కవి హిందుల్ కూల్ సలాతిన్ అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది సో దాని మీనింగ్ ఏంటంటే గార్డెన్ ఆఫ్ కింగ్స్ సో ఈ విధంగా అనేకమైనటువంటి పుస్తకాలు ఈ కాలంలో రావడం జరిగింది నెక్స్ట్ ఈ కాలంలో ఉన్నటువంటి ఇంకా ఇతర కవుల గురించి చూసినట్టయితే చిన్నసోమ భూపాలుడు ఇతను గద్వాల సంస్థానంలో ఉండేటువంటి వాడు సో ఆ కాలంలో కుతుబ్ షాహి కాలంలో అనేకమైనటువంటి సంస్థానాలు ఉన్నాయి గద్వాల సంస్థానం ఉంది అటు వనపర్తి సంస్థానం ఉంది ఇటు దోమకొండ సంస్థానం ఉంది ఈ విధంగా చాలా సంస్థానాలు ఈ సామ్రాజ్యంలో ఉన్నాయి సో అట్లా చిన్నసోమ భూపాలుడు గద్వాల సంస్థానంలో ఉండేవాడు ఇతను గద్వాల సంస్థానంలో కూడా గోల్డెన్ ఏజ్ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి ఆ పీరియడ్ అంటారు చిన్నసోమ భూపాల్ పీరియడ్లో ఇతను హరిభట్టు రత్న అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరుగుతుంది తర్వాత పోషెట్టి లింగ కవి అని ఇంకొక కవి ఉన్నాడు అతను గద్వాల సంస్థానం సంబంధించిన వ్యక్తి కాదు బట్ వేరే ప్రాంతానికి చెందినవాడు ఇతను కూడా మంచి కవి ఇతను కుమ్మరి కులానికి చెందినవాడు సో ఇతను నవచోళ చరిత అని మాల్వాన చరిత అని శంకర దాసమయ్య చరిత అని సంగమయ్య చరిత అని శిష్య ప్రబోధం అని ఈ విధంగా 5 పుస్తకాలు రాసినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది తర్వాత ఇలకూచి బాల సరస్వతి అని ఉన్నాడు ఇతను జటప్రోలు కోట అంటే మనకు మహబూబ్ నగర్ ప్రాంతం సో అక్కడ జటప్రోల్లో ఇతను ఆస్థాన కవి ఇతను చంద్రికా పరిణయము ప్రబంధన కావ్యం చంద్రికా పరిణయం అనేటువంటి ఒక ప్రబంధ కావ్యాన్ని ఈయన రాశాడు తర్వాత మల్ల భూపాలియం అని పుస్తకాన్ని కూడా రాశాడు తర్వాత అరిభట్టు అనే అతను ఇంకోతను వరాహ పురాణము నరసింహ పురాణం మత్స్య పురాణం రాశాడు సో ఇవన్నీ కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలన్నీ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం ఇది మనం లిటరేచర్కు సంబంధించింది మనం చూసినాం ఏ రాజుల వద్ద ఏ కవులు ఉన్నారు ఆ పీరియడ్కి సంబంధించిన కవులు ఎవరు తర్వాత వాళ్ళు ఏమేమి పుస్తకాలు రాశారు దాని ప్రాశస్త్యం కూడా మనం చూసడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ఇంకా లలిత కళల్ని ఏ విధంగా ఆదరించినారు ఈ లలిత కళల్లో ఎవరు ఆ కాలంలో చాలా ఫేమస్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ముఖ్యంగా పెయింటింగ్ అంటే చిత్రలేఖనం ఈ చిత్రలేఖనాన్ని చూసినట్టయితే మనకు కాకతీయుల పీరియడ్లో కూడా అక్కడ చిత్రలేఖనం చాలా పాపులర్ చిత్రలేఖనం ఉందని చెప్పేసి కూడా మనం చదువుకున్నాం చిత్రశాల కూడా ఊరుగల్లో నిర్మించారని సో ఇక్కడ కూడా చూస్తే వీళ్ళ పెయింటింగ్ను దక్కని పెయింటింగ్ అని అంటారు సో ఈ పెయింటింగ్ స్టైల్స్ అంటే మారిపోయినాయి అది కాకతీయుల కంటే వీళ్ళ పెయింటింగ్ స్టైల్ మారి ఇక్కడ దక్కని పెయింటింగ్ అయింది సో ఇది హిందూ అండ్ పారసీక మిశ్రమం సో సంగమం సో హిందువులకు పారసీక ఈ రెండు పెయింటింగ్ల మిశ్రమంతో ఈ దక్కని స్టైల్ రావడం జరిగింది దక్కని స్టైల్లో ఫేమస్ వ్యక్తి వచ్చి మీర్ అసీమ్ అనేటువంటి ఒక మంచి పెయింటర్ ఈ కాలంలో ఉన్నాడు ఇతని యొక్క పెయింటింగ్కు మెచ్చి కూడా ఇతన్ని మొఘల్సు వాళ్ళ దర్బారు కూడా పిలిపించుకోవడం జరుగుతుంది తర్వాత ఈ కాలంలో సూక్ష్మ చిత్రలేఖనం అంటారు మినియేచర్ ఆర్ట్ అంటే ఒక చిన్న ఆర్ట్లో ఒక మొత్తం సంక్షిప్త చరిత్ర పెయింట్ చేయడం అనేటువంటిది ఈ కాలంలో మినియేచర్ ఆర్ట్ అనేది జరిగింది సో దానికి ఫేమస్ ప్లేస్ వచ్చేసి పిల్లలమర్రియాపు సూర్యాపేట మనము ఇంతకుముందు కూడా చదువుకున్నాం పిల్లలమర్రి అనేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి టెంపుల్స్ గురించి సో పిల్లలమర్రియాపు సూర్యాపేట ఈ ఫేమస్ ఫర్ ఇట్ నెక్స్ట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి వచ్చేస్తే ఈ కాలంలో సంగీతము అదేవిధంగా నృత్యానికి కూడా చాలా ఫేమస్ పీరియడే ముఖ్యంగా వేషవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది భోగమ వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళు ట్రెడిషనల్గా డ్యాన్స్ చేసేవాళ్ళు అదేవిధంగా సింగర్స్ కూడా ఉండేవాళ్ళు సో ఆ కాలంలో 2000 మంది ప్రాస్టిట్యూట్స్ హైదరాబాద్లో వేషలు ఉన్నారని చెప్పేసి మనం ఇంతకుముందు ఫ్రెంచ్ టావర్నియర్ రాసినట్టుగా మనం కూడా చెప్పాము నెక్స్ట్ అదేవిధంగా ఈ కాలంలో చూస్తే ఆవిర్భవించినటువంటి ఇంకొక నృత్య రీతి ఏంటంటే కూచిపూడి నృత్యకళ తెలుగువారి నృత్యకళ సో ఈ కూచిపూడి నృత్యకళకు ఆద్యుడైనటువంటి సిద్ధేంద్ర యోగి ఈ కూచిపూడి గ్రామానికి వాడే సో ఈ కూచిపూడి గ్రామానికి కూడా కుతుబ్ షాహీస్ గ్రామాన్ని డొనేట్ చేసినారని చెప్పేసి కూడా ఇంతకుముందు మనం చూసినాం సో
నెక్స్ట్ గా ఈ సిద్ధేంద్ర యోగి రాసినటువంటి పుస్తకాలు డ్యాన్స్ పైన ఉషా పరిణయం బామ కళాపము గోలీ కళాపము ఇవన్నీ కూడా చాలా పాపులర్ పుస్తకాలు ఈ రోజు కూడా ఈ డ్యాన్స్ ఫామ్స్ ప్రజెంట్ మనం చూస్తూ ఉంటాం ఆడుతో చాలా వరకు ఈ నాట్య రీతుల్ని నేర్చుకుంటూ ఉంటారు సో కూచిపూడి నృత్యం మనం తెలుగులో చూసినట్లయితే ఈ కాలంలో రాజారెడ్డి రాధారెడ్డి అనేటువంటి వాళ్ళు కూడా చాలా కాలం ఈ నాట్యాన్ని ప్రమోట్ చేసినారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా పద్మశ్రీ అట్లాంటి అవార్డ్స్ కూడా వాళ్ళు పొందడం జరిగింది నెక్స్ట్ వచ్చేస్తే మహమ్మద్ కులీ హైదరాబాద్ నిర్మాత ఎవరైతే ఉన్నారో అతను ఈ హైదరాబాద్ పేరు ఎట్లా వచ్చింది అని మనం అనుకుంటే ఇతను భాగమతి అనేటువంటి ఒక నృత్య కళాకారిని ప్రేమించడం జరిగింది సో ఆమెను పెళ్లి చేసుకొని ఆమె పేరు మీద ఈ ఆమె పేరును హైదర్గా హైదర్మాల్గా మార్చడం జరిగింది ఆమె పేరు మీదనే హైదరాబాద్ నగరాన్ని నిర్మించిండని చెప్పేసి మనకు చరిత్ర తెలియజేస్తుంది సో ఆ విధంగా హైదరాబాద్ అనేది భాగ్య ఇప్పటికి కూడా మనం చాలామంది చూస్తూ ఉంటాం ఇది భాగ్యనగరంగా పిలవాలి భాగ్యనగరంగా పిలవాలని చెప్పేసి బట్ దట్స్ ద రీజన్ బై దే కాల్ ఇట్ సో ఈ మహమ్మద్ కులీ హైదరాబాద్ నిర్మాత సో అతను హైదర్ భాగ్యమతి భాగమతిని డాన్సర్ని పెళ్లి చేసుకొని మరి హైదర్ మహల్గా ఆమె పేరు మార్చి ఆమె కొరకు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్మించినాడని చెప్పేసి అంటే నగరాన్ని నిర్మించడం అనేది ఎప్పుడో అంతకుముందే కొంత వర్క్ జరిగినప్పటికీ బట్ నిర్మించిన నగరానికి ఆమె పేరు పెట్టడం జరిగింది తర్వాత ఈ మన మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత వచ్చినటువంటి అబ్దుల్లా కానీ వారు కూడా ఈ డ్యాన్సర్స్ను ఎక్కువగా లైక్ చేయడం జరిగింది సో మనం చూసినట్టయితే ఆ కాలంలో తారామతి ప్రేమావతి అనేటువంటి నాట్య విదుషిమణులు కూడా వీరిని ప్యాటర్నైజ్ చేయడం జరిగింది సో ఈ రోజు కూడా మనం చూస్తే తారామతి భారాధారి అని చెప్పేసి మనకు గోల్కొండ దగ్గర ఉంటుంది సో అది ఈ తారామతి ఆ కాలంలో ఈ భారాధారి అంటే 12 గదులు ఈ భారాధారిలో ఆమె డ్యాన్స్ చేసేది సో అది డ్యాన్స్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఇది సో ఈ తారామతి భారాధారి నుంచి ఆ గోల్కొండకు రహస్య సొరంగాలు కూడా ఉన్నట్టుగా మనం వింటూ ఉంటాం తర్వాత దండలాస్యము పేరిని కుండలి బంధకం ఇట్లా అవన్నీ కూడా ఈ డ్యాన్స్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో నృత్య రీతులు ఇవన్నీ కూడా ఈ కాలంలో ఫేమస్గానే ఉండేవి అదేవిధంగా చూస్తే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి వచ్చేస్తే సంగీత వాయిద్యాలకు వచ్చేస్తే కిన్నెర కానీ మృదంగం కానీ తాంబూర కానీ వీణ కానీ పిల్లన గ్రోవి కానీ ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో మనం ఇక్కడ చూస్తే ఇక మనం ఇక్కడ ఆర్కిటెక్చర్కి వద్దాము సో ఇక్కడ ఆర్కిటెక్చర్కి వచ్చేస్తే వీళ్ళు అనేకమైనటువంటి కట్టడాలు కట్టడం జరిగింది ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా ఫేమస్ కట్టడాలన్నీ కూడా కుతుబ్జాహీలకు సంబంధించినవి కొన్ని కట్టడాలు నిజాం షాహీస్కు సంబంధించినటువంటివి ఉన్నాయి అసబ్జాహీ వంశం సో నెక్స్ట్ పీరియడ్లో మనం అది చూస్తాము సో మేజర్గా ఈరోజు మనం చూసేటువంటి మధ్యయుగంలో కొన్ని చారిత్రక కట్టడాలని కూడా వీరి పీరియడ్లో నుంచి వచ్చినటువంటి సో ముఖ్యంగా మనం చూస్తే ఆర్కిటెక్చర్ ఇక్కడ ఇబ్రాహీం కులీ సో ఇబ్రాహీం కులీ ఈజ్ ద థర్డ్ కుతుబ్ షా ఆఫ్ ది కులీ కుతుబ్ షా ఆఫ్ దిస్ గోల్కొండ డైనాసిటీ సో ఇతని పీరియడ్లో మనము ఇంతకుముందు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్లోనే చెప్పడం జరిగింది ఇతను పేరు మీదనే ఇబ్రాహీం బాగ్ అని ఇబ్రాహీం ట్యాంక్ అని ఇబ్రాహీంపట్నం చెరువు బద్వేల్ చెరువు తర్వాత ఇబ్రాహీంపట్నం టౌను అన్నటువంటి నిర్మించడం జరిగిందని చెప్పినాం తర్వాత ఈయన గోల్కొండ కోట చుట్టూ ప్రాకారాలు కట్టారు అదేవిధంగా లంగర్ అంటే ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా లంగర్ హౌస్ కూడా కట్టాడు పూల్ బాగు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది పురాణా పూల్ ఇతను మూసీ నది పైన మూసీ నది దాటడానికి పురాణా పూల్ అనేటువంటి పూల్ను కట్టాడు 1578లో దాదాపు ఇప్పటికీ 450 సంవత్సరాల క్రితం కట్టినటువంటి సిటీ అంటే హైదరాబాద్ కట్టకన్నా మొదలే ఇతను పురాణా పూల్ కట్టడం జరిగింది సో ఈ పురాణా పూల్ అనేది ఒక అద్భుతమైన కట్టడం ఆ రోజుల్లో సో ఈ పురాణా పూలు 36 ఫీట్ల వెడల్పు అదేవిధంగా 608 ఫీట్ల పొడవు ఉంది సో ఆ కాలంలో ఒక నది పైన ఆ విధంగా కట్టడం అనేటువంటిది ఒక వింత ఒక వండర్ ఒక ఇమేజింగ్ స్ట్రక్చర్ అది కూడా
దీన్ని టావెర్నియర్ అనేటువంటి ట్రావెర్నియర్ అనేటువంటి ఫ్రెంచ్ కవి దీన్ని పౌంటెనిఫ్ ఇన్ ప్యారిస్ అని చెప్పేసి వర్ణించడం జరిగింది. సో మరి ప్యారిస్లో ఆయన చూశాడు, తర్వాత ఆయన నేటివ్ ప్లేస్ ఫ్రెంచ్ కాబట్టి ప్యారిస్ కాబట్టి దీన్ని పౌంటెనిఫ్ అని ప్యారిస్ అని చెప్పి కూడా వర్ణించడం జరిగింది. తర్వాత ఇతని పీరియడ్లోనే ఇబ్రాహిం కులీ పీరియడ్లోనే అతని యొక్క మేనల్లుడు హుసేన్ షా అలీ హుసేన్ సాగర్ పైన ఈ హుసేన్ సాగర్ నిర్మాణం చేస్తాడు చెరువు. ఇది బేసికల్గా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కొరకు నిర్మించినటువంటి చెరువు. సో తర్వాత కాలంలో ఇది మనకు ఇరిగేషన్ పర్పస్గా వాడుకున్నారు, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ పర్పస్గా వాడారు. ఇప్పుడేమో కేవలం ఒక సందర్శకుల ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అందులో హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు సీవేజ్ అంతా కూడా వచ్చి అందులో చేరుతూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే దాని గురించి నేను మళ్ళీ హుసేన్ సాగర్ గురించి చెప్తాను, ఎందుకంటే ఐఎమ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ హుసేన్ సాగర్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఇన్ మై ప్రీవియస్ అసైన్మెంట్. సో ఇక్కడ ఈ హుసేన్ సాగర్ను పొడవు వచ్చేసి 1.5 అంటే వెడల్పు, తర్వాత రౌండ్గా వచ్చేసి 8 స్క్వేర్ మైల్స్ ఉంటుంది. 8 స్క్వేర్ మైల్స్ అంటే 20 కిలోమీటర్స్. 1 స్క్వేర్ మైల్ ఈక్వల్ ఇంటూ 1.5 కిలోమీటర్. సో హుసేన్ సాగరు అనేది ఆ కాలంలో బలక్పూర్ రివర్ పైన కట్టారు. ఇప్పుడు మనం చూస్తే కింద బలక్పూర్ నాలా బోలక్పూర్ నాలా అని వస్తాం. హుసేన్ సాగర్లో యాక్చువల్గా 4 నాలాలు వచ్చి కలుస్తాయి. ఒకటి బంజారాయిల్స్ నాలా వచ్చి కలుస్తుంది, కుక్కట్పల్లి వస్తుంది, తర్వాత బోలక్పూర్ నుంచి వస్తుంది, కిందికి వచ్చేస్తే మనకు జూబ్లీ నాలా అంటాం అది మన. సరే ఈ 4 నాలాలలో ఇప్పుడు అది బలక్పూర్ నాలా ఇక్కడ ఉంది. సో అప్పుడు అది బలక్పూర్ రివర్ బ్రాంచ్. సో దానిపైన ఇది కేవలం డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ కొరకు కట్టడం జరిగింది. తర్వాత ఇరిగేషన్కి వాడుకున్నాం, మళ్ళీ డ్రింకింగ్ వాటర్కి వాడినాం, తర్వాత మనం ఇప్పుడు దేనికి కూడా వాడడం లేదు. ఎంటర్టైన్మెంట్ పర్పస్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకైక ఎంటర్టైన్మెంట్ సెంటర్ సామాన్య మానవుడికి అందుబాటులో ఉంది హుసేన్ సాగర్. ఈ హుసేన్ సాగర్నే మన ఎన్టీ రామారావు గారు రినోవేట్ చేసి అక్కడ ట్యాంక్ బండ్ నిర్మించడం, అంటే ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ బండ్ ఉంది, వాటి ఆ బండును విడుతుగా చేసి వెడల్పు చేసేసి దానిపైన తెలుగు వెలుగుల కళా నిక్షిప్తం అని చెప్తూ అక్కడ అన్నీ కూడా తెలుగులు జాతి కొరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి స్టాచ్యూస్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత హుసేన్ సాగర్ మధ్యన బుద్ధుని కూడా అతను నిర్మించడం జరిగింది. సో ఆ విధంగా ఒక హైదరాబాద్ నగరానికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సెంటర్ను, ఒక మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి ఒక మంచి కేంద్రాన్ని ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఆ కాలంలో డెవలప్ చేశారు. తర్వాత కాలంలో మళ్ళీ ఇక్కడ 3 రోడ్లు ఉంటాయి. ఏదైతే ట్యాంక్ ఉందో బండ్ ఉందో ఆ బండ్ మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అది హైదరాబాద్ సికింద్రాబాద్ని కలిపేటువంటి దాన్ని ట్యాంక్ బండ్ ఏరియా, అక్కడ విగ్రహాలు ఉంటాయి. నెక్స్ట్ సెక్రటరేట్ ఎదురుగా ఉండేదాన్ని ఎన్టీఆర్ మార్గం అంటాము. తర్వాత ఆ ఎన్టీఆర్ మార్గం నుంచి ముందుకు వెళ్తుంటే మనకు నెక్లెస్ రోడ్ అని వస్తుంది. ఇప్పుడు ఆ నెక్లెస్ రోడ్ పైనే సంజీవయ్య పార్క్ ఉంటుంది, అదేవిధంగా పివి నరసింహరావు గారి సమాధి ఉంది, తర్వాత మనం పీపుల్స్ ప్లాజా అని ఉంటుంది. సో యాక్చువల్గా హుసేన్ సాగర్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక మన దగ్గర ఒక మంచి వరల్డ్ ఫేమస్ డిజైనర్ ఉండేవాడు చార్లెస్ కొరియా అని. ఇతను ముంబైలో అంటే హైదరాబాద్ వాసి, ముంబైలో ఉండాడు. అతను ఇచ్చినటువంటి ఒక ప్లాన్తో ఎంటైర్ హుసేన్ సాగర్ను రీడిజైన్ చేయడం జరిగింది. సో బుద్ధుని పెట్టాలనే ఐడియా మాత్రం ఎన్టీఆర్ ఐడియా మాత్రమే, బట్ హుసేన్ సాగర్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్లాన్ అంతా కూడా ఈ చార్లెస్ కొరియా ఇవ్వడం జరిగింది. సో ఈ బుద్ధా స్టాచ్యూను గణపతి స్థపతి అనేటువంటి ఒక ఆర్కిటెక్ట్ దాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేస్తే మొహమ్మద్ కూలీ హైదరాబాద్ సిటీ నిర్మాత. ఈయన అందట్లో కూడా గ్రేట్ కుతుబ్ షాహి. ఈ హైదరాబాద్ నగరాన్ని ఓర్లియాన్ బై ఇక్కడ ఫారినర్స్ హైదరాబాద్ను హోర్లియాన్ అని చెప్పేసి కూడా వర్ణించినటువంటి రోజులు ఉన్నాయి. సో ఇతని పీష్వ మీర్ మొమిన్ మహమ్మద్ అస్త్రాబాడి. ఇతను హైదరాబాద్ నగరం సంబంధించి ఈ మీర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో మీర్ మొహిన్ మహమ్మద్ అస్త్రాబాది, ఇతను ఇరాన్లో సిటీ ఉంది ఇస్ఫన్ ఈ నో, ఇస్ఫన్ ఈ నౌ అనేటువంటి ఒక సిటీని దృష్టిలో పెట్టుకొని ఆ మోడల్గా దీన్ని నిర్మించడం జరిగింది.
సో హైదరాబాద్ నగరము మూసీ ఒడ్డున మూసీకి సౌత్లో ఉంటుంది సో మనం మూసీ అంటే కూడా మూసీకి పైన రెండు రివర్స్ వస్తాయి పైన మనం చూసినట్లయితే అక్కడ గండిపేట ఒకటి ఉంటుంది తర్వాత హిమయసాగర్ ఒకటి ఉంటుంది సో మూసా ఈసీ ఈ రెండు నదులు వచ్చేసి బాపుఘాట్ అని ఉంది ఇప్పుడు ఆ బాపుఘాట్ దగ్గర కలుస్తాయి అక్కడి నుంచి దాన్ని మూసీ నది అంటారు అంతకుముందు అవి రెండు నదుల సంగమం సో అక్కడ రెండు నదుల సంగమం అది బాపుఘాట్ సో ఈ మూసా ఈసీ కలిసి మూసీ అవుతుంది ఇక్కడ ఈ మూసీ నది పైన మనం చూసినట్లయితే ఇతను మీర్ మహమ్మద్ మీర్ మొహిన్ మహమ్మద్ అస్త్రాబాది ఇతను ఎవరైతే పీష్వా ఉన్నాడో పీష్వా అంటే మనం చెప్పుకున్నాం నిన్న వజీరు ప్రధానమంత్రి అని సో వీరి మహమ్మద్ కులి హైదరాబాద్ నిర్మాత ప్రధానమంత్రి పీష్వా ఆయన ఇరాన్ను దృష్టిలో పెట్టుకొని ఇరాన్ సిటీ అయిన ఇష్పనిహి నౌ అనేటువంటి సిటీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరానికి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత సుల్తాన్కు స్వయంగా కూడా ఈ జియోమెట్రికల్ నాలెడ్జ్ ఉంది రేఖాంశాలు అక్షాంశాలు సో అతను ఆ రేఖాంశాలు అక్షాంశాలుగా చూసుకొని దాన్ని నిర్మించడం జరిగింది మీరు ఇప్పుడు మూసీ ఒడ్డున నిలబడి చూస్తే మీకు చార్మినార్ వరకు స్ట్రైట్గా కనిపిస్తూ ఉంది అన్ని రోడ్లు అటు ఇటువైపు అన్నీ కూడా నిర్మాణాలు ఉంటాయి చార్మినార్ను సెంటర్గా చేసుకొని హైదరాబాద్ సెంటర్గా మిగతా అన్ని ప్రాంతాలను కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది సో అందుకనే చార్మినార్ చుట్టూ కూడా నాలుగు వైపులు మనకు రోడ్స్ అనేది ఉంటుంది సో దిస్ ఇస్ ద ప్లానింగ్ దేవ్ డన్ 500 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 1591-92లో ఇది కంప్లీట్ అయిందంటే అంతకుముందే ఒక 4-5 సంవత్సరాల ముందే వర్క్ స్టార్ట్ అయి ఉంటుంది సో ఆ విధంగా ఆ కాలంలో ప్లాన్ చేయడం జరిగింది తర్వాత ఈ భాగమతి అనేటువంటి దాని గురించి మనం ఇంతకుముందే అన్నాం యాక్చువల్గా ఇక్కడ కట్టినప్పుడు అక్కడ ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరే చించల సో ఆ చించల గ్రామంలోనే దగ్గరనే మనం ఈ హైదరాబాద్ నగరానికి ఫౌండేషన్ వేయడం జరిగింది సో ఈ హైదరాబాద్ నగరానికి హైదర్ మహల్ పేరు పెట్టడానికి భాగ్యమతే కారణం అని చెప్పి భాగమతి అనే డాన్సరు సో ఎవరైతే సుల్తాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఆమెనే కారణం అని చెప్పి పరిష్ట అనేటువంటి హిస్టారియన్ ఇస్లామిక్ హిస్టారియన్ అయినా ఆయన కూడా ఆయన పుస్తకాల్లో తెలియజేయడం జరిగింది తర్వాత ఈ తెవనాట్ అనేటది మాత్రం ఇది భాగ్నగర్ అంటే ఉద్యానవనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ దీన్ని భాగ్నగర్ అని చెప్పారు ఇప్పుడు కూడా చూస్తే హైదరాబాద్లో చాలా బాగులు ఉంటాయి మనకు అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు చాలా చాలా బాగులు ఈ సిటీలో సో అంత బాగ్ అంటే సిటీ హైదరాబాద్ ఇస్ నోన్ ఫర్ గార్డెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లేక్స్ తర్వాత ఇక్కడ మొహమ్మద్ సఖీ అని ఔరంగజేబ్ కాంటెంపరీ ఉంటాడు ఇతను హిస్టారియను ఇతను వచ్చేసి ఈ హైదరాబాదు వాతావరణాన్ని గురించి ఆయన వర్ణిస్తాడు ఇక్కడ ఉండే నీళ్లు తాగే అంటే తాగే నీళ్లు పీల్చే వాయువు ఈ ప్రాంతము ఈ చెట్లు ఇవన్నీ కూడా చూస్తే ఎంతటోనికైనా మనుషులు ప్రేమ కారుణ్యం అవన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి పుట్టుకొచ్చేస్తాయి సో ఇదంతా మంచి పవిత్ర ప్రదేశం మంచి వాతావరణం అని చెప్పేసి ఆయన చెప్తాడు ఎందుకంటే ఢిల్లీని పోలిస్తే హైదరాబాద్ వాతావరణం చాలా 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 బాగుంటుంది కాబట్టి ఆయన వర్ణించడం కూడా జరిగింది నెక్స్ట్ చాలామంది ఆ కాలంలో ఉన్న హిస్టారియన్స్ కానీ లేదా కవులు కానీ ఇది భూమిపైన ఒక స్వర్గం అని చెప్పి కూడా హైదరాబాద్ నగరాన్ని వర్ణించడం జరిగింది సో ఈరోజు కూడా హైదరాబాద్కు ఆ విశిష్టతలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ప్రపంచ పటంలో ఒక గ్లోబల్ నగరంగా ఇది విలసిల్లుతుంది తర్వాత ఇబ్రాహీం మన మహమ్మద్ కులి కుతుబ్ షా పీరియడ్లోనే ఇక్కడ 1591-92లో ప్లేగు వ్యాధి వచ్చిన సందర్భంలో ఈ ప్లేగు వ్యాధి నిర్మూలించినందుకు దానికి జ్ఞాపకార్థం ఇక్కడ చార్మినార్ నిర్మించడం జరిగింది సో ఆ కాలంలో 2 లక్షల హోన్లు దీని కొరకు ఖర్చు పెట్టినారని చెప్పేసి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా చార్మినార్ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణము అదేవిధంగా మీకు నేను దాని గురించి చూపించాల్సిన అవసరం లేదు సరే కొన్ని ఫొటోస్ కూడా చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చార్మినార్ను చూస్తే ఇది సఫాయిద్ అనే సఫాయిద్ ఇన్ ఇరాన్ అనేటువంటి ఒక ప్రాంతంలో దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేసినట్టు తెలుస్తుంది దీన్ని మైదానీ నక్షా జహాన్ అనేటువంటి దాన్ని కూడా అంటారు ఇది 59 మీటర్స్ హైట్ ఉంటుంది 4 మినార్స్ ఉంటుంది సో 59 మీటర్స్ అంటే ఇప్పుడు మనం చూస్తే ఒక భవనము సాధారణంగా 3 మీటర్స్ ఉంటుంది సో ఇది 59 అంటే దాదాపు 20 ఫ్లోరిడ్ బిల్డింగ్ అనుకోవచ్చు సో
59 మీటర్స్ హైట్ ఉంటుంది, 4 మినార్స్ ఉంటుంది, నాలుగు వైపుల 4 మినార్స్ కాబట్టి దీని 4 మినార్ 4 మినార్ అంటారు. 149 స్టెప్స్ ఇన్సైడ్ గా ఉంటాయి. తేవనాట్ అనేటువంటి ఫ్రెంచ్ హిస్టారియన్ ఈ చార్మినార్ను చూడడానికి కళ్ళు సరిపోవని చెప్పేసి వర్ణించడం జరిగింది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది చార్మినార్. సో ఈ రోజు కూడా చెక్కుచెదరకుండా మరి వాతావరణ పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకొని నిలబడుతుంది. ఈరోజు మనం నిర్మిస్తున్న బిల్డింగ్ ఒక 52 సంవత్సరాలు వస్తే ఆ బిల్డింగ్ పడిపోతుంది. బట్ 450 సంవత్సరాల క్రితం నిర్మించిన చార్మినార్ ఈరోజు కూడా చెక్కుచెదరకుండా నిలబడి ఉంది. మనం చేసిన కాలుష్యంతో కొంత అది ఇంకా పాడైతుందే తప్ప ఆ భవనానికి ఒరిజినల్గా నిర్మించిన దానికి ఇంకా వేరే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాలేవు. తర్వాత దారుల్ షిఫా 1595లో కట్టడం జరిగింది. ఇది షిఫా అంటే మన హాస్పిటల్ రోగాలు నయం చేసేటువంటి ప్లేస్. ఈ దారుల్ షిఫా కూడా వీరి పీరియడ్లోనే మన మహమ్మద్ కులి కుతుబ్ షా పీరియడ్లోనే 1595లో కట్టడం జరిగింది. సో ఇది ఆరోగ్యానికి ఒక ద్వారం అని చెప్పేసి ఆ కాలంలోనే వాళ్ళు. ఓల్డెస్ట్ హాస్పిటల్ ఇండో సార్సెనిక్ స్టైల్ అంటే ఇండో పర్షియన్ స్టైల్లో ఇది కట్టడం జరిగింది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం కులి కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసుగా అది కన్వర్ట్ అయింది. తర్వాత కుతుబ్ షాయిస్ అనేకమైనటువంటి మసీదులు నిర్మించడం జరిగింది. ఇందులో గొప్ప వాస్తుశిల్పిని వాళ్ళు మనం చూడవచ్చు. సో మనం చూసినట్టయితే కుతుబ్ షాయి సమాధులు ఉన్నాయి. సో ముఖ్యంగా కుతుబ్ షాయి సమాధులకు వచ్చేస్తే ముఖ్యంగా ఇవి 30 సమాధులు ఉన్నాయి. అందులో 7 సమాధులేమో సుల్తాన్లకు సంబంధించింది. 7వ సుల్తాన్ అన్నటువంటి తానిషా ఆయన కట్టడం చేస్తున్నప్పుడే ఆయన ఔరంగజేబ్ దండయాత్ర జరగడం ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా కుతుబ్ షాహీ టోమ్స్కి వెళ్తే మనకు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కుతుబ్ షాహీ టోమ్స్ కూడా ఒక దక్కన్ ఆర్కిటెక్చర్కు ఒక ప్రతిబింబంగా చెప్పచ్చు. సో ముస్లిమ్స్ కల్చర్లో సాధారణంగా బతుకుండగానే ఎవరిది వారు తమ వారు తమ సమాధిని నిర్మించుకుంటారు చనిపోయిన తర్వాత తనను అక్కడ ఖననం చేయమని. సో ఇక్కడ కుతుబ్ షాహీ మన టోమ్స్ ఇక్కడ మాస్క్స్ అన్నది టోమ్స్. సో ఈ కుతుబ్ షాహీ టోమ్స్లో మనం చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్ టోంబ్ వచ్చి హయత్ బక్షి బేగం. ఈ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం టోంబ్లలో 7 సుల్తాన్లు అయి ఉన్నాయి. తర్వాత మిగతాయన్నీ కూడా వాళ్ళ వంశానికి సంబంధించింది ఉంది. సో ఈమె హయత్ బక్షి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఈ మన హైదరాబాద్ నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు, తర్వాత అహ్మద్ షా తల్లి. సో అందుకే ఈమెకు చాలా మంచి నేను ముందు బాగా బ్యూటిఫుల్గా కట్టుకుంది. ఈమెను అందరూ కూడా మాసాబ్ మాసాబ్ అని పిలుచుకునేవాళ్ళు. ఈమె పేరు మీదనే ఈమెనే మాసాబ్ ట్యాంక్ కూడా నిర్మించింది. సో ఆమె మాగా ఒక తల్లిగా చూసుకునే కాబట్టి మాసాబ్ 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 ట్యాంక్ ఆమె నిర్మించారు. ఈరోజు మాసాబ్ ట్యాంక్ అంటూ ఏమి లేదు, కేవలం ఏరియా పేరు మాత్రమే మాసాబ్ ట్యాంక్ అని అంటాం. సో ట్యాంక్ మొత్తం ఎప్పుడు అది పూర్తి చేయబడ్డది, దానిపైన నిర్మాణాలు వచ్చేసినాయని. నెక్స్ట్ ఇతని పీరియడ్లో ఇంకొక స్ట్రక్చర్ ఏంటంటే మక్కా మజీదు. ఈ మక్కా మజీదు 1617లో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఇతను స్టార్ట్ చేశాడు. సో ఇతను సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కంప్లీటెడ్ ఇన్ 16 కాకపోతే ఇది కంప్లీట్ కాలేదు, 1694లో కంప్లీట్ అయింది. ఎందుకంటే ఔరంగజేబ్ పీరియడ్లో ఇది కొంత వర్క్ మిగిలిపోయింటే అతను కంప్లీట్ చేయడం జరిగింది. ఇది బైతుల్ అతీక్ అని నిర్మాణం ఔరంగజేబు చేశాడు. ఔరంగజేబులో ఇతను ప్లాన్ చేశాడు బైతుల్ అతీకు. తర్వాత ఔరంగజేబు పీరియడ్లో అక్కడ ఒక సౌర గడియారం డొనేట్ చేయడం జరిగింది. సో మీకు తెలుసు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మజీదులలో మక్కా మజీద్ ఒకటి. సో మక్కా నుంచి ఇటుకలు తీసుకొచ్చి ఇక్కడ వాడినారని చెప్పేసి దాన్ని మక్కా మజీద్ అని కూడా అంటారు. సో దీన్ని ప్లాన్ చేసినటువంటి వాళ్ళు దీన్ని బైతులు అతీక్ అని కూడా అంటారు. సో దీన్ని దారోగా మీర్ ఫజీయుల్లా బేగ్ అనే అతను ఒకతను. నెక్స్ట్ చౌదరి రాజయ్య, వీళ్ళిద్దరు కూడా దీనికి ఆర్కిటెక్ట్స్ ప్లానర్స్. వీళ్ళు ప్లాన్ చేసి ఈ మక్కా మజీద్ను నిర్మించడం జరిగింది. ఇది 67 మీటర్స్ పొడవు, 54 మీటర్స్ వెడల్పు ఉంటుంది. హైట్ వచ్చి 23 మీటర్స్ అంటే ఒక 6 అంతస్తుల బిల్డింగ్ హైట్ ఉంటుంది. సో ఎట్ ఏ టైం ఒకటేసారి 10,000 మంది ఈ మక్కా మసీదులో నమాజ్ చేసుకోవచ్చు. సో ఆ కాలంలోనే అంత పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్ వీళ్ళు నిర్మించడం జరిగింది. మీరు ఇప్పుడు మనం వీరి యొక్క నిర్మాణాలు మనం చూసినట్టయితే కొన్ని ఫొటోస్
మళ్ళీ పెడు అంటాను ఇది అంతే రమ్మను అతని రమ్మను సో ఇది మనం చూస్తే తారామతి బారామతి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ తారామతి బారామతి నిర్మాత గురించి నెక్స్ట్ వచ్చేస్తే ఇది మనకు గోల్కొండ ఫోర్ట్ చార్మినార్ ఇది వచ్చేసి మనం కుతుబ్షాహి టోమ్స్ అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పాము సో బ్యూటిఫుల్ టోమ్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది మేమ్ సాహబ్ అనేటువంటి ఆమె ఆ పదానికి సో ఇంతకుముందు మనం చెప్పాం హయాత్ బక్షి సమాధి అని చెప్పేసి ఆ లాస్ట్ ఫోటో మీకు చూపించడం జరిగింది సో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ మాస్కో చూస్తే ఖైరతాబాద్ మజీదు ఇది మొహమ్మద్ కులీ కుతుబ్ షా డాటర్ ఖైరున్నీసా బేగము తన గురువైనటువంటి ముల్లా అబ్దుల్ మాలిక్ జ్ఞాపకార్థం నిర్మించినటువంటి మజీద్ ఇది ఖైరతాబాద్ మాస్కో తర్వాత జుమా మసీదు ఇది ఎనదర్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ మస్జిద్ ఇండో పర్షియన్ స్టైల్లో కట్టినారు ఇది 1598లో నిర్మించడం జరిగింది తర్వాత ముషీరాబాద్ మాస్కో అని నా మస్జిద్ ఇదేమో ఇది కూడా షియా మస్జిద్ తానీషా నిర్మించాడు ఇది 5 ఆర్చెస్ ఉంటుంది సాధారణంగా షియా వాళ్ళకు సంబంధించిన మస్జిద్లలో 5 ఆర్చెస్ ఉంటాయి సో ఈ ముషీరాబాద్ మాస్కో వచ్చేసి తానీషా నిర్మించడం జరిగింది తర్వాత గోషామహల్ కూడా ఈ కాలంలో ఉందే వీరిదే ఈ గోషామహల్ అంటే పరద అంటే ముస్లిం ఉమెను ఎవరైనా అక్కడ ఉండడానికి గోషామహల్ అంటే రాణి ప్రసాదం అనేటువంటి దాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది తర్వాత టోలీ మజీదు నెక్స్ట్ 1671లో అబ్దుల్లా కులీ నిర్మించాడు తర్వాత తారామతి ప్రేమామతి డ్యాన్సర్స్ ఇంతకుముందు చూపించాను ఫోటో కూడా తారామతి బరదారి అని సో అబ్దుల్లా కులీ కాలంలో వాళ్ళు డ్యాన్సర్సు తారామతి ప్రేమామతి అని సో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామాలు కూడా చుట్టుపక్కల ఉంటాయి తారామతి మస్జిద్ నియర్ గోల్కొండ కూడా మనం చూస్తాం తర్వాత ఆయుష్ బక్షి బేగం కూడా మనం ఇంతకుముందే చెప్పాం ఆ టోమ్స్లలో బ్యూటిఫుల్ టోంబ్ వచ్చేసి ఆయుష్ బక్షి బేగందని సో ఈమెనే అందరు కూడా తల్లిగా భావించుకునే అంటే మాగా భావించుకునే వాళ్ళు చాలా మంచి దాన ధర్మాలు చేసిన లేడీ కాబట్టి సో ఆమె పేరు మీదనే మాసాబ్ ట్యాంకు మాసాబ్ సరాయ్ అనేటువంటి ఏరియాస్ కూడా వచ్చినాయి మాసాబ్ ట్యాంక్ ఈమెనే నిర్మించింది తర్వాత కాలంలో ఇప్పుడు మనం చూస్తే అక్కడ ట్యాంక్ ఏముండదు ఒకటి పేరు మాత్రం ఉంటుంది తర్వాత గోల్కొండ ఫోర్ట్ చూసినట్టయితే దీన్ని మహమ్మద్ నగర్ అని కూడా అంటుంటారు యాక్చువల్గా ఈ ఫోర్ట్ అనేది ఓరుగల్లు కాలంలోనే స్టార్ట్ అయింది కాకపోతే కుతుబ్ షాయిస్ వచ్చిన తర్వాత ఈ గోల్కొండ ఫోర్ట్ను కొంత ఫోర్టిఫై చేసినారు స్ట్రాంగ్ చేసినారు సో ఇందులో ముఖ్యంగా ఈ సుల్తాన్ మహమ్మద్ ఫస్ట్ గోల్కొండ స్థాపకుడు ఎవడైతే ఉన్నారో రాజు సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇతని పీరియడ్లో గోల్కొండ చుట్టూ ఒక రాతితో కట్టడం నిర్మించడం జరిగింది అదేవిధంగా
మీరు తర్వాత కాలంలో మిగతా రాజులందరూ కూడా కింగ్ దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది. తర్వాత ఇబ్రాహిం కుతుబ్ షాక్ వచ్చేస్తే ఆ ఇబ్రాహిం కులి కుతుబ్ షాక్ గోల్కొండ చుట్టూ 7 కిలోమీటర్లు రాతి కట్టడం చేయించడం జరుగుతుంది. మొత్తం గోల్కొండ చుట్టూ 8 గేట్స్ ఉంటాయి, 87 బుర్జులు ఉంటాయి. తర్వాత ఇందులో ఉన్నటువంటి బుర్జులలో ఫేమస్ బుర్జులు వచ్చేస్తే పెటల్ బుర్జు, మూసా బుర్జు ఇట్లా నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే గోల్కొండ ఖిల్లాలోనే మనం 15 ఆగస్టు రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జెండాను ఎగురవేయడం జరుగుతూ ఉంది. సో ఇట్స్ అన్ హిస్టారికల్ ప్లేస్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఆర్మీ వాళ్ళ అధీనంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం చెప్పాము ఇక్కడ చాలా గోల్కొండకు ఎంట్రీకి 8 గేట్స్ ఉన్నాయని చెప్పేసి. సో మనం దాంట్లో చూసినట్టయితే ఆ దర్వాజాల పేర్లు ఫతే దర్వాజా, మక్కా దర్వాజా, బాంజా దర్వాజా, పటాన్చెరు దర్వాజా, మోతీ దర్వాజా, జమాలీ దర్వాజా అని ఇట్లా దర్వాజాలకు కూడా ఈ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా దర్వాజాలు కూడా మనకు ట్రాఫిక్లు వెళ్ళడానికి ఉపయోగపడే ప్రాంతాలుగా మారిపోయినాయి. ఇందులో బ్యూటిఫుల్ దర్వాజా వచ్చేసి ఫతే దర్వాజా. ఇది 25 ఫీట్ల హైట్తో ఉంది, 13 ఫీట్ విడ్త్తో కూడా ఉంటుంది. తర్వాత ఈ మనం చూసినాం గోల్కొండ కోటను 1687 సెప్టెంబర్ 21 రోజు మొఘల్స్ దీన్ని ఆక్యుపై చేస్తారు. సో మొఘల్స్ గోల్కొండ కోటను ఆక్యుపై చేయడానికి 8 నెలల సమయం వేచి ఉన్నా కూడా దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోలేకపోతారు.